ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలోని 3వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 3వ పాఠం నాజిజం హిట్లర్ ఉన్నతి. ఇందులో 109 నుంచి 113 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతున్నాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎప్పుడు ఆస్ట్రియాలో జన్మించిన హిట్లర్ తన యవ్వనాన్ని పేదరికంలో గడిపాడు? 1 1887లో, 2 1886లో, 3 1885లో, 4 1889లో. ఇప్పుడు ఆస్ట్రియాలో జన్మించిన హిట్లర్ తన యవ్వనాన్ని పేదరికంలో గడిపాడు. 1 1887లో, 2 1886లో, 3 1885లో, 4 1889లో. ఏ పార్టీ నాజీ పార్టీగా పేరుగాంచింది? 1 నేషనల్ జర్మన్ వర్కర్స్ పార్టీ, 2 నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ, 3 యూనియన్ ఆఫ్ జర్మన్ వర్కర్స్ పార్టీ, 4 యూనియన్ ఆఫ్ యూనియన్ పార్టీ. ఏ పార్టీ నాజీ పార్టీగా పేరుగాంచింది? 1 నేషనల్ జర్మన్ వర్కర్స్ పార్టీ, 2 నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ, 3 యూనియన్ ఆఫ్ జర్మన్ వర్కర్స్ పార్టీ, 4 యూనియన్ ఆఫ్ యూనియన్ పార్టీ. వీమర్ రిపబ్లిక్ సగటున 239 రోజులకు క్యాబినెట్ చొప్పున తక్కువ వ్యవధిలో ఎన్ని విభిన్న క్యాబినెట్లు ఏర్పడటం జరిగింది? 1 30 విభిన్న, 2 35 విభిన్న, 3 20 విభిన్న, 4 25 విభిన్న. వీమర్ రిపబ్లిక్ సగటున 239 రోజులకు ఒక క్యాబినెట్ చొప్పున తక్కువ వ్యవధిలో ఎన్ని విభిన్న క్యాబినెట్లు ఏర్పడటం జరిగింది? 1 30 విభిన్న, 2 35 విభిన్న, 3 20 విభిన్న, 4 25 విభిన్న. ఏయే 3 సంవత్సరాల కాలంలో అమెరికా జాతీయ ఆదాయం సగానికి పడిపోయింది? 1 1929 నుంచి 32, 2 1928 నుంచి 31, 3 1927 నుంచి 1930, 4 1930 నుంచి 1933. ఏయే 3 సంవత్సరాల కాలంలో అమెరికా జాతీయ ఆదాయం సగానికి పడిపోయింది? 1 1929 నుంచి 1932, 2 1928 నుంచి 1931, 3 1927 నుంచి 1930, 4 1930 నుంచి 1933. కార్మికులు ఉపాధి కోల్పోయారు లేదా తక్కువ జీతాలు తీసుకున్నారు, నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగి ఎంతకు చేరుకుంది? 1 5 మిలియన్లకు, 2 6 మిలియన్లకు, 3 4 మిలియన్లకు, 4 7 మిలియన్లకు. కార్మికులు ఉపాధి కోల్పోయారు లేదా తక్కువ జీతాలు తీసుకున్నారు, నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగి ఎంతకు చేరుకుంది? 1 5 మిలియన్లకు, 2 6 మిలియన్లకు, 3 4 మిలియన్లకు, 4 7 మిలియన్లకు. ప్రజలు తమ షేర్ల ధర తగ్గుతాయనే భయంతో విక్రయించడానికి విపరీత ప్రయత్నాలు చేశారు, ఇప్పుడు 13 బిలియన్ షేర్లు అమ్ముడయ్యాయి. 1 అక్టోబర్ 14న ఒకే రోజు, 2 అక్టోబర్ 4న ఒకే రోజు, 3 అక్టోబర్ 24 ఒకే రోజు, 4 అక్టోబర్ 22 ఒకే రోజు. ప్రజలు తమ షేర్ల ధరలు తగ్గుతాయనే భయంతో విక్రయించడానికి విపరీత ప్రయత్నాలు చేశారు, ఎప్పుడు 13 బిలియన్ షేర్లు అమ్ముడయ్యాయి? 1 అక్టోబర్ 14 ఒకే రోజు, 2 అక్టోబర్ 4న ఒకే రోజు, 3 అక్టోబర్ 24 ఒకే రోజు, 4 అక్టోబర్ 22న ఒకే రోజు. ఎప్పుడు హిట్లర్ బవేరియాపై నియంత్రణ సాధించాలని బెర్లిన్కి వెళ్లి అధికారం చేజిక్కించుకోవాలని ప్రణాళిక వేసుకున్నాడు? 1 1923లో, 2 1924లో, 3 1922లో, 4 1921లో. ఎప్పుడు హిట్లర్ బవేరియాపై నియంత్రణ సాధించాలని బెర్లిన్కు వెళ్లి అధికారం చేజిక్కించుకోవాలని ప్రణాళిక వేసుకున్నాడు? 1 1923లో, 2 1924లో, 3 1922లో, 4 1921లో. ఏ మధ్య కాలంలో ఆర్థిక మందిని కొంత స్థిరత్వం కల్పించనప్పటికీ ఇది అస్థిరమైనది? 1 1923-27, 2 1924-29, 3 1921-25, 4 1924-28. ఏ మధ్య కాలంలో ఆర్థిక మందిని కొంత స్థిరత్వం కల్పించినప్పటికీ ఇది అస్థిరమైనది? 1 1923-27, 2 1924-29, 3 1921-25, 4 1924-28. ఆర్థిక సంక్షోభం వలన జర్మనీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. 1932 నాటికి పారిశ్రామిక వచ్చి 1929 నాటికని ఎంత శాతం తగ్గింది? 1 50%, 2 60%, 3 40%, 4 30%. ఆర్థిక సంక్షోభం వలన జర్మనీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 1929 నాటికని ఎంత శాతం తగ్గింది? 1 50%, 2 60%, 3 40%, 4 30%. ఎప్పుడు వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ పతనమైంది? 1 1923లో, 2 1927లో, 3 1929లో, 4 1922లో. ఎప్పుడు వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ పతనమైంది? 1 1923లో, 2 1927లో, 3 1929లో, 4 1922లో. ఉద్యోగాలు కనుమరుగవడంతో ఎవరు న్యాయపూర్తి చర్యలకు పాల్పడడం సర్వసాధారణమైంది? 1 యువకులు, 2 స్త్రీలు, 3 సైనికులు, 4 రైతులు. ఉద్యోగాలు కనుమరుగవడంతో ఎవరు న్యాయపూర్తి చర్యలకు పాల్పడడం సర్వసాధారణమైంది? 1 యువకులు, 2 స్త్రీలు, 3 సైనికులు, 4 రైతులు. ఎప్పటి వరకు నాజీలు ప్రజల మద్దతును సమీకరించలేకపోయారు? 1 1931 ప్రారంభం, 2 1934 ప్రారంభం, 3 1935 ప్రారంభం, 4 1930 ప్రారంభం. ఎప్పటి వరకు నాజీలు ప్రజల మద్దతును సమీకరించలేకపోయారు? 1 1931 ప్రారంభం, 2 1934 ప్రారంభం, 3 1935 ప్రారంభం, 4 1930 ప్రారంభం.
1932 నాటికి ఎంత శాతం ఓట్లు సాధించుకుని అతిపెద్ద పార్టీగా నాజీ పార్టీ అవతరించింది? 1 47%, 2 37%, 3 37%, 4 57%. 1932 నాటికి ఎంత శాతం ఓట్లు సాధించుకుని అతిపెద్ద పార్టీగా నాజీ పార్టీ అవతరించింది? 1 47%, 2 37%, 3 39%, 4 57%. ఎప్పుడు బ్యాంకులు కుప్పకూలాయి, వ్యాపారాలు మూతపడ్డాయి, కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయారు, మధ్యతరగతి ప్రజలు పేదరికానికి భయపడ్డారు? 1 1929 తర్వాత, 2 1919 తర్వాత, 3 1939 తర్వాత, 4 1949 తర్వాత. ఎప్పుడు బ్యాంకులు కుప్పకూలాయి, వ్యాపారాలు మూతపడ్డాయి, కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయారు, మధ్యతరగతి ప్రజలు పేదరికానికి భయపడ్డారు? 1 1929 తర్వాత, 2 1919 తర్వాత, 3 1939 తర్వాత, 4 1949 తర్వాత. ఏది రాష్ట్రపతికి ఎమర్జెన్సీ విధించడానికి, పౌర హక్కులు రద్దు చేయడానికి, డిగ్రీ లేదా ఉత్తర్వుల ద్వారా పాలన చేయడానికి అధికారం కల్పించింది? 1 ఆర్టికల్ 49, 2 ఆర్టికల్ 50, 3 ఆర్టికల్ 48, 4 ఆర్టికల్ 47. ఏది రాష్ట్రపతికి ఎమర్జెన్సీ విధించడానికి, పౌర హక్కులు రద్దు చేయడానికి, డిగ్రీ లేదా ఉత్తర్వుల ద్వారా పాలన చేయడానికి అధికారాలు కల్పించింది? 1 ఆర్టికల్ 49, 2 ఆర్టికల్ 50, 3 ఆర్టికల్ 48, 4 ఆర్టికల్ 47. అందరు ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎప్పుడు ఆస్ట్రియాలో జన్మించిన హిట్లర్ తన యవ్వనాన్ని పేదరికంలో గడిపాడు? కరెక్ట్ ఆన్సర్ 4, 1889. ఇప్పుడు ఆస్ట్రియాలో జన్మించిన హిట్లర్ తన యవ్వనాన్ని పేదరికంలో గడిపాడు అంటే 1889. హిట్లర్ ఇప్పుడు ఎక్కడ జన్మించాడు అంటే సింపుల్గా ఆస్ట్రియాలో జన్మించాడు. ఇప్పుడు జన్మించాడు అంటే 1889. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ పార్టీ నాజీ పార్టీగా పేరుగాంచింది? కరెక్ట్ ఆన్సర్ 2, నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ. ఏ పార్టీ నాజీ పార్టీగా పేరుగాంచిందంటే నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ. అదే నాజీ పార్టీ అసలు పేరు, లేకపోతే పూర్వం పేరు ఏంటంటే నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ. కరెక్ట్ ఆన్సర్ 2. వీమన్ రిపబ్లిక్ 239 రోజులకు ఒక క్యాబినెట్ చొప్పున తక్కువ వ్యవధిలో ఎన్ని విభిన్న క్యాబినెట్ని ఏర్పరచడం జరిగిందంటే 20 విభిన్న. కరెక్ట్ ఆన్సర్ 3. వీమన్ రిపబ్లిక్ సగటున 239 రోజులకు ఒక క్యాబినెట్ చొప్పున తక్కువ వ్యవధిలో ఎన్ని విభిన్న క్యాబినెట్లు ఏర్పరచడం జరిగిందంటే 20 విభిన్న. కరెక్ట్ ఆన్సర్ 3. ఏ 3 సంవత్సరాల కాలంలో అమెరికా జాతీయ ఆదాయం సగానికి పడిపోయింది? కరెక్ట్ ఆన్సర్ 1, 1929, 1932 మధ్య. ఏ 3 సంవత్సరాల కాలంలో అమెరికా జాతీయ ఆదాయం సగానికి పడిపోయిందంటే 1929, 1932 మధ్య. కరెక్ట్ ఆన్సర్ 1. కార్మికులు ఉపాధి కోల్పోయారు లేదా తక్కువ జీతాలు తీసుకున్నారు, నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగి ఎంతకు చేరుకుంది? కరెక్ట్ ఆన్సర్ 2, 6 మిలియన్లకు. కార్మికులు ఉపాధి కోల్పోయారు లేదా తక్కువ జీతాలు తీసుకున్నారు, నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగి ఎంతకు చేరుకుందంటే 6 మిలియన్లకు. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రజలు తమ షేర్ల ధరలు తగ్గుతున్నాయనే భయంతో విక్రయించడానికి విపరీత ప్రయత్నాలు చేశారు, ఎప్పుడు 13 బిలియన్ల షేర్లు అమ్ముడయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ 3, 1 అక్టోబర్ 24 ఒకే రోజు 13 మిలియన్ల షేర్లు అమ్ముడయ్యాయి. ప్రజలు తమ షేర్ల ధరలు తగ్గుతాయనే భయంతో విక్రయించడానికి విపరీత ప్రయత్నాలు చేశారు, ఎప్పుడు 13 మిలియన్ల షేర్లు అమ్ముడయ్యాయంటే 1 అక్టోబర్ 24 ఒకే రోజు. కరెక్ట్ ఆన్సర్ 3. ఎప్పుడు హిట్లర్ బవేరియాపై నియంత్రణ సాధించాలని, బెర్లిన్కు వెళ్ళే అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రణాళిక వేసుకున్నాడు? కరెక్ట్ ఆన్సర్ 1, 1923. ఎప్పుడు హిట్లర్ బవేరియాపై నియంత్రణ సాధించాలని, బెర్లిన్కు వెళ్ళి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రణాళిక వేసుకున్నాడు? 1923. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ మధ్యకాలంలో ఆర్థిక మాంద్యం కొంత స్థిరత్వం కల్పించినప్పటికీ ఇది అస్థిరమైనది? ఆర్థిక మాంద్యం అస్థిరమైనది. కరెక్ట్ ఆన్సర్ 4, 1924, 1928 మధ్య. ఏ మధ్యకాలంలో ఆర్థిక మాంద్యం కొంత స్థిరత్వం కల్పించినప్పటికీ ఇది అస్థిరమైనది అంటే 1924, 1928 మధ్య. కరెక్ట్ ఆన్సర్ 4. ఆర్థిక సంక్షోభం వల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 1929 నాటికన్నా ఎంత శాతం తగ్గిందంటే కరెక్ట్ ఆన్సర్ 3, 40%. ఆర్థిక సంక్షోభం వలన జర్మనీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 1920 నాటి కన్నా ఎంత శాతం తగ్గిందంటే 40%. కరెక్ట్ ఆన్సర్ 3. ఎప్పుడు వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ పతనమైంది? కరెక్ట్ ఆన్సర్ 2, 1929. ఎప్పుడు వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ పతనమైందంటే 1929. కరెక్ట్ ఆన్సర్ 2. ఉద్యోగాలు కనుమరడంతో ఎప్పుడు నేరపోతు చర్యలకు పాల్పడడం సర్వసాధారణమైంది? యువకులు ఈ ఉద్యోగాలు కనుమరడంతో ఎవరు నేరపూర్తి చర్యలకు పాల్పడడం సర్వసాధారణమైందంటే యువకులు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పటి వరకు నాజీలు ప్రజల మద్దతును సమీకరించలేకపోయారు? కరెక్ట్ ఆన్సర్ 4, 1930 ప్రారంభం వరకు. ఎప్పటి వరకు నాజీలు